లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ అందరి యొక్క కోరికల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టదలుచుకున్నా. కాబట్టి దయచేసి నేను చెప్పే ప్రతి విషయం కూడా జాగ్రత్తగా వినండి. నా ఉపన్యాసం అయిన తర్వాత మీ అందరికీ నచ్చితే, మీ అందరి యొక్క ఆమోదం దొరికితే మీరందరూ కూడా సపోర్ట్ అవ్వటండి. ఇప్పుడు కాదు, అయిన తర్వాత. కాపు సంక్షేమ సేన 2020 ఆగస్టు 9 ఆవిర్భవించడం జరిగింది. కాపు, బలియ, తెలగ, ఒంటరి కులస్థలు వారి యొక్క సంక్షేమమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. ఈ సంస్థ ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ ఇతర కాపు సంస్థకు కూడా వ్యతిరేకం కూడా కాదు. ఈ కులాల యొక్క సంక్షేమంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల క్షేమమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా జన సైనికులే. ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న జన సైనికులతో కలిసి పనిచేయాలనేదే మా నిర్ణయం. రాజ్యాధికారం సాధించాలనేటువంటిది జగన్ పోవాలి, పవన్ రావాలి, పవన్ రావాలి అనేదే కాపుల యొక్క అంతిమ లక్ష్యం. పొత్తులనేది పార్టీలతో కాదు, ప్రజలతో అనేది మాత్రమే మా యొక్క నినాదం. కొన్ని ఎక్సెన్స్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాంటిదో, జనసేనకి కేఎస్ఎస్ అలాంటిది అనేటువంటిది మా యొక్క నిర్ణయం. మా సంస్థ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటుంటాం. ఈ సంస్థకు ఒక ఆనరీ అధ్యక్షుడు, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 1 ట్రెజరర్, 1 ఉపాధ్యక్షుడు. ఈ సంస్థకు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 1 ట్రెజరర్, 1 ఉపాధ్యక్షుడు, 1 యువ విభాగం అధ్యక్షుడు, 1 మహిళా విభాగం అధ్యక్షురాలు, 1 రైతు విభాగం అధ్యక్షుడు ఉన్నారు. 2-3 జిల్లాలకు 1 కోఆర్డినేటర్. ప్రతి జిల్లాకు, నియోజకవర్గాలకు, మండలాలకు అధ్యక్షులతో కూడినటువంటి కమిటీలు ఆవిర్భవించి ఉన్నాయి. విదేశాలలో 25 కమిటీ సభ్యులు, 200 సాధారణ సభ్యులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 1-2 వాట్సాప్ గ్రూపులు, 1 గ్రూపులో 500-1,000 వరకు సభ్యులు ఉన్నారు. ఇది మా సంస్థ యొక్క మౌలికమైన రూపం అని మీకు తెలియపరుస్తున్నాను. మా ఆశయం ప్రకారం కాపు కులస్థులకు విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం రిజర్వేషన్స్ కలుగజేయాలని ఆందోళన చేస్తూనే ఉన్నాం. రిజర్వేషన్స్కి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి 100 పోస్టుకార్డుల ఉత్తరాలు పోస్టులో వేయడం జరిగింది. నేనే స్వయంగా నిరవధిక నిరాక్ష చేయటం కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం.
అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.